హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే. అండ్ ఈరోజు మా బుడ్డోడికి 1 మంత్ కంప్లీట్. మా బుడ్డోడు పుట్టి 1 మంత్ అవుతుంది. అండ్ ఆ 1 మంత్కి ఫస్ట్ మంత్ అని చెప్పి చిన్నగా ఫోటో షూట్ అయితే ప్లాన్ చేస్తున్నాం ఇంట్లోనే ఇంట్లోనే. అండ్ మేమిద్దరం అయితే అది చిన్నగా డెకరేషన్ చేస్తాం. దానికోసం దానికోసం అయితే ఫ్లవర్స్ ఫ్లవర్స్ తెప్పించాము. అలాగే ఈ డెకరేషన్ అదైతే మేము మా అల్లుడికి చేసామన్నమాట. 3-4 టైమ్స్ అక్కడ ఉన్నప్పుడు డెకరేషన్ చేసి ఫొటోస్ తీసాము. ఇప్పుడు మళ్ళీ మా బుడ్డుడికి ఫొటోస్ తీస్తున్నాం అన్నమాట. అది ఎలా అనేది చూపిస్తాం మేము వీడియోలో. అప్పుడైతే చూడండి, మంచిగా అన్ని సెలెక్ట్ చేసుకుని బాగానే చేస్తాము. ఇప్పుడు చెయ్యాలంటే చాలా సెలెక్ట్ చేసాము కానీ అందులో ఏది చేయాలో అర్థమవట్లేదు. ఇప్పుడు చూసి ఏం చేసాము ఎలా చేసాము కూడా వీడియో తీస్తాము, చూడండి. వీడియో చేయడానికైతే ఇప్పుడు డెకరేషన్కి రెడీ చేయాలి. ఇప్పుడు దానికోసం ఫ్లవర్స్ తెప్పించానని చెప్పాను కదా, ఇది ఒక్కొక్కటి వచ్చేసి 400 kg, ఒకటేమో 1/2 kg, ఒకటేమో 1/4 kg తీసుకుని వచ్చారనమాట. కేజీ 400 అంత కాస్ట్ ఉన్నది. ఇప్పుడు బోనాలు ఉన్నాయంట కదా, దానికోసం ఏమో ఈ కాస్ట్ అది. ఇప్పుడైతే ఇవంతా తీసి సర్ది డెకరేషన్కి అయితే చేయాలి. ఆ చేసేది కూడా వీడియో చేస్తాము. వచ్చుకున్నారు ఇద్దరు తండ్రి కొడుకులు దా పడుకోలేదు, ఇంకా నిద్ర ఇప్పుడే మెల్లగా. ఆయన పడుకోబెట్టుకుని నీకు కూడా నిద్ర వస్తుందా? డెకరేషన్ చేయాలి, నీకు అతను చీకటి పడుతుంది మళ్ళీ. హలో పెద్ద సార్, రండి మీరు కూడా. వచ్చు దా టైం వీడియో తీద్దాం రా అంటే మొత్తం నన్నే చేయమన్నారు. అసలు నేను చేయని డెకరేషన్ చేసుకో, మేము ఇద్దరం పడుకుంటామని చెప్పారు. ఇప్పుడు వీడియో కోసం అయితే రావాలి తప్పదన్నమాట. ఇందాక వచ్చాను, మళ్ళీ ఇప్పుడు 1/2 గంట పైన అయింది. లెగుస్తావు లేకవా? నేను లేచినా వాళ్ళు ఎత్తలేరు. వాడు లేచి నడిచి వెళ్ళి ఉయ్యాలో కూర్చో బాబు. వచ్చాడు లేచినాక లేస్తా లేదా? ఫోటో షూట్ కంటే ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ వీడిని నిద్ర. సరే వచ్చున్నా లేగవాలి. నీకు బాగా బద్ధకంగా ఉంది కదా ఇప్పుడు అది డెకరేషన్ చేయడానికి. మా బుద్ధోడు లేస్తాడని చెప్పి అప్పటి నుంచి టైలెట్ ఆపుకొని మరీ పంటాను. ఆయన లేపద్దు పడుకున్నాడని. ఆయన తీసి ఉయ్యాలో వేసినా బాగానే పడుకుంటాడు. పడుకుంటాడు కానీ చిన్నపిల్లలు ఇలా పడుకుంటే, పక్కన పడుకుంటే ఆ ఫీల్ వేరుంటుంది. చాలా బాగా అనిపిస్తుంది ఇలా చిన్నపిల్లలు మన మీద పడుకున్నా లేదా పక్కన పడుకొని కాలు చెయ్యి వేసిన. ఇప్పుడు ఆయనకి అందదులేదు కాలు చేయడానికి. నా బొత్త మీద పడుకున్నాడు చూసిన. ఎన్ని రోజులు మీరు కడుపు పెంచిళ్ళు పెంచినానరా? కడుపు ఎందుకు పెంచినాను? మెత్తగా ఉండడానికి. డెకరేషన్ చేస్తా ఇప్పుడు. ఇక్కడ అబ్బా, ఇక్కడ ఇక్కడ పనికి పని అప్ చెప్పినప్పుడు చేసి తొందరగా వెళ్ళిపోవాలి. చేసి మొత్తం అయ్యకు మొత్తం అవుతుంది. ఇలాగా ఇలా వేసి ఇట్లా వేస్తారు ఒకటే కదా దగ్గరికి. మాట్లాడు ఉత్తానే ఉత్త చూసేది అయితే నువ్వు నేను పట్టుకోపోతున్నాను. అందుకే కదా నువ్వు వేస్తూ మాట్లాడతావు అనే కానీ నన్ను వీడియో తీయమన్నావు. వాళ్ళు లేస్తాడు కానీ చిన్నోడు మాట్లాడు చాలు. ఇంకా ఐరన్ చేసే బాబు ఇప్పుడు చెప్పు. నీకు తెలియకపోతే సైలెంట్ కుక్కో. ఏవి పూలేవి? పూలమ్మే పిల్ల అక్కడ అమ్మ స్టార్ట్ అయింది బుజ్జి. కొన్ని ఫ్లవర్స్ని ఇలా వేరుగా చేసి రెక్కలుగా చేసి పరవడానికి కదా. అవును. అండ్ కొన్ని ఫ్లవర్స్ వన్ అని రాయడం. అండ్ చామంతి పూలేవి అవి తీసుకురావా? అవి కొన్ని రెక్కలుగా చేసి అవి ఇలాగా ఇలా పెడితే కనిపిస్తుంది. సో కొంచెం పెద్ద పువ్వులే తీయి, ఎందుకంటే ఒక లైన్కి మంచిగా కనిపిస్తుంది కదా. అయ్యో నువ్వే తీసుకో, ఇలా పెట్టి నేను చిన్న చిన్న ఇదంతా వేస్తాను. ఇది మంచిదే. వన్ అని రాసిన తర్వాత అప్పుడు అన్ని తీద్దాం. అవును లేచిండు వాడు ఉంటాడో ఉండడో ఈడ.
తర్వాత డైపర్ వేసి డైపర్ తో వన్ అని రాసి చిన్నోడికి, అంటే ఇది చిన్నోడికి కదా, ఇంకొకటి అంటున్నాను నేను, ఇంకోటి ఎందుకే మరి, సింపుల్ గా అది ఇలా పడుకోబెడతాను, సెకండ్ రాద్దాం, సెకండ్ కో థర్డ్ పోవాలా, క్రాస్ రావాలి, అది క్రాస్ అవుతుంది, ఫస్ట్ వన్ అయితే రాయ, కరెక్ట్ గా సింబల్ లైన్ గీయి, ఎడ్జెస్ గీయి అంటున్నా నేను, హార్ట్ సింబల్ ఇలా వచ్చింది ఇక్కడ, ఇది ఒకటే వస్తుంది ఇలా పైకి, ఈ క్రాస్ అనేది చిన్నోని పడుకోబెడతాం మనం, ఓకే, ఇలాగా ఇంకో సగం లోపల ఇక్కడ ఉంటది కదా ఇలా సగం, దాంట్లో ఈ రేఖలన్నీ వేస్తాం ఒకవైపుకి, ఒకవైపు ఖాళీగానే ఉంటది, చిన్నోడు ఉంటాడు కాబట్టి, అర్థమవుతుందా, అట్లా అయితే పెద్ద సింబల్ రావాలి, అందుకే అంటున్నా నేను, ఈయన క్రాస్ ఉంటాడు కదా, ఇది పక్కన, ఇది దీని గురించి ఆలోచన చెప్పు, లవ్ సింబల్ వచ్చినాక దీన్ని చేంజ్ చేసుకుందాం దానికి అంటే, ఓకే ఈ చివరకు జరుపుతా అంటున్నా, ఓకే వేసాయి, నేను రానా అటు, ఇప్పుడు ఈ హార్ట్ సింబల్ ఇది ఉంది కదా, ఇప్పుడు మా బుజ్జి ఏం చెప్తుందంటే నీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, ఈ హార్ట్ సింబల్ ఉంది, ఈ హార్ట్ సింబల్ కి సేమ్ ఇంతే, ఇక్కడ మా బుడ్డోడు వస్తారు అన్నట్టు, అవును, దీన్ని కవర్ చేసుకుంటూ ఇలా దీన్ని ఫుల్ఫిల్ చేస్తూ అండ్ ఇవన్నీ కొంచెం అటాచ్ జరుపుతాం, అంతే, ఈ సైడ్లకి ఆ బంతి పూలు, అవే చామంతి పూలు, నేను నేను సైడ్ కి అనలేదు, హార్ట్ ఉంది కదా, హార్ట్ ఉంది కదా, ఆ మిడిల్ కి హార్ట్ ఇలా ఒడి చేస్తా అంట, అవును, ఆ ఫ్లవర్స్ వేద్దాము అంటున్నా, బాగుంటే ఉంచుదాము, అది బాగాలేకపోతే తీసేద్దామని, మొత్తం గులాబీ రేఖలు ఆ రేఖ అన్ని కలిపేసి వేద్దాము అని, ఓకేనా, చూసారుగా అలా ఓన్లీ హార్ట్ షేప్, ఇదిగోండి మీకు క్లియర్గా అనిపిస్తుందా, కొంచెం రివర్స్ కనిపిస్తుందా, నాకైతే రివర్స్ కనబడుతుంది, వీడియోలో వీడియో అయిపోయిన తర్వాత క్లియర్గా కనబడుతుంది ఏమో, ఇప్పుడు ఆ హార్ట్ షేప్ ఆఫ్ ఉంది కదా, ఆ ఆఫ్ ఏమవుతుందంటే మా బాబు ఆడబడుకుంటారు అన్నట్టు వాడు, అండ్ అలా లైట్గా చామంతి పూలు చల్లిన అండ్ గులాబీ పూలు ఏంటంటే మనకు కనిపిస్తాయి అన్నట్టు, క్లియర్ కనిపించడం కోసం గులాబీ పూలు, ఇదిగోండి మా చిన్నోడికి వేసే డ్రెస్, ఇందులో టూ డ్రెస్సెస్ ఉన్నాయి, ఇదిగోండి ఇప్పుడు ఎలా తీసి చూపిస్తుంది అండి, ఇది వినయ్ అన్న చిన్నోడిని చూడడానికి వచ్చినప్పుడు తీసుకొచ్చారు, నాకైతే ఈ డ్రెస్ బాగా నచ్చింది, ఇప్పుడు ఇది వేసి అయితే ఫొటోస్ తీయాలి, ఒక్క నిమిషం ఉండండి మొత్తం చూపిస్తాను ఫుల్గా, ఇది క్యాప్ అని హ్యాండ్స్కి వచ్చింది అనమాట, ఇదేమో ఇలా మెడకు వేస్తారు పార్లర్ పట్టించినప్పుడు పడకుండా, ఇది ఒక చిన్న డ్రెస్, ఈ డ్రెస్ మొత్తం కుందే పిల్లలా ఉంటాడేమో, ఇప్పుడు ఈ డ్రెస్ వేసి ఇప్పుడు తీసుకొస్తా, నానియా ఉంటావారు, నీ డ్రెస్ మంచిగున్నదిరా, చూడిగో హాయ్ చెప్, హాయ్ అటు ఫ్యాన్ చూస్తా లైట్ని చూస్తాను, ఓ నాని చూడు, ఇగో అయ్యో తీస్తాడు కానీ అంతే ఇసిరి పడేసాడు అంతే, బొడ్డు చూడు పడుకోబెట్టిడా, ఎప్పుడు ఇడా నువ్వు ఉండాలి చిన్నోడు ఇక్కడ, ఒక్కటి కూడా పీకద్దు, జరిగిపోతాడు, అటు తిరగాలమ్మా పర్వాలేదు, ఇటు ఇటు తిరిగినా పర్లేదు అటు తిరిగినా పర్లేదు, కొంచెం వీడియో క్లిప్ తీసి తర్వాత ఫొటోస్ తీసే, చూడరా చూడాలి బంగారం, బంగారమ్మా బయట బాగానే ఉందా, డేయ్ డాన్స్ చేస్తున్నాడు బయట చూస్తున్నావా, అండ్ ఆ వైట్ ది క్లాత్ కదా, ఆ వైట్ క్లాత్ కి ఫేస్ అనేది డిమ్ అయిపోతుంది నాకు తెలుసు కదా, దగ్గర పెట్టా పిల్ల మహా మెడ పెట్టమ్మా బయటగా, కానీ అది
అది ఒకసారి ఫోటో తీసే తొందరగా. కుక్కయిగా నువ్వు కూడా అందులో ఇందులోకి వచ్చాను నేను కూడా. ఇప్పుడు ఇన్ని ఎత్తుకుంటే క్రాస్ ఉండదేమో కదా. ఉండు మామూలుగా అంతే. ఉండు ఉండు. మనోజ్ పెళ్లి చేసుకుంటే ఇవన్నీ చేయాలి. అలా ఉండు, ఫోటో తింటా. ఇలా తీస్తావా? చెప్పు చెప్పు నువ్వే. అయిపోయింది చూడు. బర్త్డే బర్త్డే కాదు, బర్త్డే కాదు, వన్ మంత్ బర్త్డే. జస్ట్ సింపుల్ గా మా అల్లుడికి ఒక 4-5 మంత్స్ మేము ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇద్దరమే, నేను మా బుజ్జి అండ్ మా చెల్లి, మేము ముగ్గురం కలిసి డెకరేషన్ చేసేవాళ్ళం అంట. అంటే 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ అని. అదే దాంతో ఇక్కడ కూడా, ఇక్కడ మేమైతే ఇద్దరం చిన్నగా సింపుల్గా, అసలు చెప్పాలంటే నిన్న కదా, నిన్న అసలు ఈరోజు, ఈరోజు 27th, నిన్న 26th, నిన్నటికే 1 మంత్ వానికి. కాకపోతే నిన్న ఏమైందంటే మా అల్లుడి బర్త్డే ఉన్నది, మా అల్లుడి బర్త్డేకి వెళ్ళిపోయినాం నైట్. నైట్ వెళ్ళిపోయి ఆడ ఉండి మళ్ళీ అదే నైట్ 12 గంటలకి ఏమో మళ్ళీ రిటర్న్ వరంగల్ బయలుదేరాను. సో అందుకని ఇక్కడ అంటే ఇది చేయలేదు, చాలా లేట్గా పోయి మళ్ళీ నైట్ వచ్చేసరికి చేయలేదు. అందుకని ఈరోజు 1 డే లేట్ తర్వాత ఇప్పుడు ఈరోజు ఈ ప్లాన్ వేసి పూలు తెచ్చి అలా కొంచెం. ఇవన్నీ కూడా ఒక మెమొరీ కింద ఉండిపోతాయి కదా. అందుకని అక్కడ టైం సరిపోలేదు, లేకపోతే అక్కడే చేసేవాళ్ళం. మంచిగా కెమెరాతో తీసుకుందాం. అల్లుడిది బర్త్డేది కూడా షార్ట్ వీడియో ఉంది, అది కూడా చూడండి. సో మరి ఇప్పటికైతే ఈ వీడియో ఇంతే ఇంతే. నెక్స్ట్ మంత్ గురించి కూడా అడిగాను కదా, మీరైతే కామెంట్ చేయండి వాటి గురించి, నెక్స్ట్ మంత్ ఎలా చేయాలనేసి. ఇదంతా బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, వాళ్ళకి బాయ్ చెప్పు. ఇచ్చుడు ఇచ్చుడు, బాయ్ బాయ్ చెప్పు, బాయ్ బాయ్. సో గైస్ ఓకే, బాయ్ బాయ్, టాటా, సీ యూ. అండ్ అందరూ మర్చిపోకుండా లైక్ కొట్టండి. బాయ్ బాయ్ బాయ్.